హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు నుంచి మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఈరోజు మనకి కొన్ని పరీక్షలకి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఐడి ఏమి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలి ఏ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి ఫోర్ట్ ఎగ్జామ్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంకా జీకే అన్ని టాపిక్స్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడీఎఫ్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ అండ్ ఆంటానిమ్స్ అలాగే ఈడియమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అయితే వస్తాయి అలాగే తెలంగాణ అన్ని కోర్టు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ట్వంటీ థౌజండ్ టాప్ బిడ్స్ తోటి చాప్టర్ వారీగా ఉన్నటువంటి టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫేర్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి చాప్టర్ వారీగా టెస్ట్స్ అయితే ఉంటాయి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి సో మనకిప్పుడు కొత్తగా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇందులో చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ఓరల్ ఇంటర్వ్యూ టు ది పోస్ట్ ఆఫ్ కోర్టు మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ టు ది హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టార్స్ అండ్ యూడీ స్టెనోగ్రాఫర్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి సో ఇక్కడ మనకి కోర్ట్ మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్లు సో దానికి సంబంధించిన ఒక నోటీస్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి అలాగే హాల్ టికెట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ టు అటెండ్ ది ఓరల్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యూడి స్టెనోగ్రాఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి ఎవరైతే ఓరల్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారో సో వారికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఓరల్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో అవి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీలో ఎవరైనా ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే చూడండి అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హు ఆర్ ప్రొఫిషనల్లీ క్వాలిఫైడ్ టు అటెండ్ ది ఓరల్ ఇంటర్వ్యూస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది హైకోర్టు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్టు అలాగే సో వారికి సంబంధించిన షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ త్రీ నోటీసెస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వారు చెక్ చేయండి మరొక అప్డేట్ వచ్చేసి మనకి జనవరి నెలలో రిలీజ్ చేసినటువంటి హైకోర్టు అలాగే జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు అయితే చాలామంది ఈ లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి వారికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత హైకోర్టు ఎగ్జామినేషన్స్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి ఎవరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి వచ్చేసి మీకు ఓటీపీఆర్ నెంబర్ అని చెప్పేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింటౌట్ కానీ లేదా సాఫ్ట్ కాపీ కానీ మీ దగ్గర ఉంటుంది కదా అందులో ఓటీపీఆర్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది అదే మీ యొక్క యూజర్ ఐడి ఆ యూజర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి టీఎస్హెచ్సి అని చెప్పేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఆ ఓటీపీఆర్ నెంబరు సో ఆ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ ఓకే సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే క్యాప్చర్ కోడ్ చూపిస్తుందో ఆ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి ప్రస్తుతానికైతే ఈ లింక్ ద్వారా జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మాత్రమే మనకి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ మీరు దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అయితే మీరు లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత చాలామందికి హాల్ టికెట్ ఎక్కడ ఉందో డౌన్లోడ్ చేసుకోవడానికి కనపడట్లేదు అని చెప్పేసి అంటున్నారు నేనైతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయలేదండి అప్లై చేసుకున్నట్లయితే నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండేది నేను ఎంటర్ చేసి లాగిన్ అయ్యేవాడిని నేను కొంతమందిని కూడా అడిగాను మన గ్రూప్స్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వండి నేను ఎంటర్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చేస్తాను అంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సో నా దగ్గర కనుక ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ నా దగ్గర ఉండుంటే నేను ఈ విధంగా లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ ఏమీ చూపించకుండా ఓకే మీ ప్రైవసీకి భాగం కలగకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని నేను మీకు క్లియర్గా చెప్పేవాడిని బట్ ఎవరు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు నేను ఆఫ్టర్నూనే మెసేజ్లు పెట్టాను గ్రూప్స్లో బట్ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఒక అతను ఒక అతను అయితే ఇచ్చాడు కానీ అతను ఇచ్చింది హైకోర్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ హైకోర్టు ఎగ్జామినేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాడు అవి ఎంటర్ చేస్తేనేమో రాంగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది ఓకే సో మీరు ఇక్కడ లాగిన్ అయ్యారు లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ అని చెప్పేసి కనిపిస్తుందండి ఓకే సో మీకు వ్యూ అని చెప్పేసి ఉంటుంది సో ఆ పై క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి లింక్ అనేది కనిపిస్తుంది అనమాట సో మీరు అక్కడ చెక్ చేయాలి చదువుకున్నారు కదా సో అక్కడికి వెళ్ళి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అవన్నీ టచ్ చేసి చూస్తే మీకు ఏ ప్రాబ్లం అవ్వదు అక్కడ సో మీరు అవన్నీ చెక్ చేయాలి చదువుకోని వాళ్ళైతే వీళ్ళకి చదువు రాదు కాబట్టి చెప్పొచ్చు అనుకోవచ్చు మీరు చదువుకున్నారు సో చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగ క్వశ్చన్ చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయ్యి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా టచ్ చేసి చూడండి ఓకే క్లిక్ చేసి చూడండి మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ని సో మీరు ఆ విధంగా క్లిక్ చేసి చూస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అక్కడ మీకు వ్యూ అని చెప్పేసి ఉంటుంది ఓకే సో ఆ వ్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఇలాగా జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మేము డౌన్లోడ్ చేసుకున్నామని ప్రీవియస్ వీడియోకి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు హైకోర్టుకి సంబంధించి కూడా మనకి ఈ లింక్లో ఇస్తారా లేకపోతే కొత్తగా లింక్ ఏదైనా యాక్టివేట్ చేస్తారా లేదనేది చూడాలి కాబట్టి మీరు కొంచెం చెక్ చేయండి హైకోర్టుకి సంబంధించి అయితే ప్రెజెంట్ హాల్ డౌన్లోడ్ కావట్లేదు మీకు డౌన్లోడ్ అయితే చెక్ చూసుకోండి ఓకే సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్